ఎన్నికలు జరుగుతున్నాయి రాష్ట్రమంతా కూడా సజ మరి సజంగా ఎన్నికలు జరగాలని శాంతి భద్రతలకు అక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలని ఏదైతే సుప్రీం కోర్టు ఇచ్చిన నిర్ణయం ప్రకారం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిగా ఎన్నికల కమిషన్ సహకరిస్తూ ఎక్కడ కూడా ఏ విధమైన రాగద్వేషాలకి అతీతంగా ఎవరికి కూడా ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ప్రలోభాలకి తావు లేకుండా మరి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇవాళ ఎన్నికల కమిషన్ సహకరిస్తున్న నేపథ్యం అయితే దురదృష్టం నిన్న మొన్న చూసిన పరిణామాలు మనం చూసాం నిన్న మొన్న విశాఖపట్నంలో మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పాను ఏదైతే తూర్పు ఏదైతే గుంటూరు అలాగే చిత్తూరులో తీసుకున్న ఏకగ్రీవాల మీద తీసుకున్న నిర్ణయం మరి ఎన్నికల కమిషన్ తొందరపాటు చర్య అది ఆయన తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం ఆయన పునరాలోచించుకోవాలి అని చెప్పిన విషయాన్ని కూడా చెప్పిన నేపథ్యాన్ని కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల అనాలోచితమైన ఆలోచనల వల్ల ప్రభుత్వమే బురదలనే ఒక దురుద్దేశం వల్ల ఈ నిర్ణయాల వల్ల మరి లేనిపోయిన అపోహలకు తావు ఇచ్చే ప్రమాదం ఉంది దానిపైన మంత్రి గారు మాట్లాడినప్పుడు ఎవరైతే ఏ అధికారులైతే ఏ అధికార ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే ప్రభుత్వ యంత్రాంగంలో అధికారులు ఎవరైతే ఎవరైతే ఎన్నికల నిబంధనలు లోపడి ఎన్నికల నిబంధనలు లోపడి కాకుండా అనాలోచితంగా వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటే వారికి వారు తీసుకోవద్దు వారి మీద చర్యలు ఉంటాయని నేను ఎన్నికల కమిషన్ సమర్థిస్తూ చెప్పిన మాటను కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను ఆ నేపథ్యంలో ఆయన ఇచ్చిన మరి ఆదేశం చూస్తే స్వయాన మా మంత్రి గారిని అవసరస్తు చేస్తూ ఆయన ఇవ్వడం అనేది చాలా బాధాకరం చాలా శోచనీయం చాలా బాధాకరం చాలా శోచనీయం ఎందుకంటే సుదీర్ఘ రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ జీవితంలో 30 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా మరి సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా మరి మా మంత్రిగా ఉంటున్న అలాంటి వ్యక్తికి ఇవాళ వచ్చి పెట్టే అవసరస్తుంది అంటే అనే మాట అంటే ఆయన తాలూకు వ్యక్తిత్వానికి ఆయన గౌరవానికి ఎంత భంగమో ఆలోచించవలసిన అవసరం ఉంది ఆ నేపథ్యంలోనే ఇవాళ కోర్టులు కూడా న్యాయస్థానాలు కూడా దాన్ని కూడా తొలగించిన విషయాన్ని కూడా మనం చూసాం ఎందుకంటే ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలు ఏమి వ్యవస్థలు వ్యక్తులతో సంబంధం లేదు ఒక వ్యక్తి వ్యక్తిగా ఉన్నప్పుడు వేరు వ్యక్తి వ్యవస్థకు అధిపతి అయినప్పుడు వ్యవస్థను కాపాడుకోవాలి వ్యవస్థ గౌరవాన్ని కాపాడుకోవాలి వ్యవస్థ ఏ వ్యవస్థ అయితే నిబంధనలు ఉన్నా నిబంధనల్ని మనం గౌరవించి ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి దురదృష్టం ఇవాళ ఆ పరిణామాలు లేవు ఇప్పటికైనా మించిపోయింది లేదు జరిగింది గతం కథ ఎన్నికల కమిషన్ ఇవాళ నుంచైనా సరే నిబంధనలు కొనుగోలు ఇంకా అధికారం ఒకటే కాదు బాధ్యత కూడా గుర్తెరిగి అధికారమే కాదు బాధ్యత కూడా గుర్తెరిగి బాధ్యతాయుతంగా నిబంధనల ప్రకారం భారత రాజ్యాంగంపై పొందుపరిచిన అంశాలని చూసుకుంటూ మరి కార్యక్రమాలు ముందు చేయాలని ఈ రాష్ట్రంలో అలజడులు తావు లేకుండా రాష్ట్రాన్ని అంతా కూడా శాంతియుతంగా ఉండేటట్లు శాంతి పదంలో వెళ్ళేటట్లు మరి ఏదైతే ప్రభుత్వం తీసుకునే విధానం ఉందో ఏకగ్రీవాలనే మాట ఏదైతే ఉందో దాన్ని మరి అందరూ కూడా గౌరవిస్తూ ప్రజలందరూ కూడా గౌరవిస్తూ గ్రామాలన్నీ శాంతియుతంగా ఉండి గ్రామ అభివృద్ధికి ప్రజలు తోడ్పడే విధంగా ఎన్నికల కమిషన్ కూడా మరి భాగస్వామ్యం అవ్వాలని నేను కోరుతున్నాను ఎన్నికలు ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయో జరిగినప్పుడు ఎన్నికల సిబ్బంది జరపండి కానీ మా గ్రామంలో ఎన్నికలు వద్దు బాబు మేము గ్రామం అందరూ సమైక్యంగా ఉంటాం మేము గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం మా గ్రామంకి పూజ్య బాపూజీ ఏదైతే గ్రామ స్వరాజ్యం ఉందో గ్రామ అభివృద్ధి ఉందో ఆ విధానంలో మేము వెళ్తామంటే వద్దు మీరు వెళ్ళొద్దు అని అనడానికి ఎవరికి కూడా అవకాశం లేదు తావులేదు దురదృష్టం అలాంటి అవతారం మరి మనం వచ్చినప్పుడు సమయం పాటించుకోవాలి ఎన్నికల కమిషను దయతో ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నదని విషయాన్ని కూడా మరి చెబుతూ ఇవాళ ఈ అనంతపురం జిల్లాలో ఇవాళ పెద్ద అందరితో సమీక్షించిన తర్వాత అందరూ అన్ని విషయాలని చూసిన తర్వాత అన్ని చేసిన పూర్తి విశ్వాసం మా నాయకుడి పట్ల మా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మా ముఖ్యమంత్రి గారి పట్ల అలాగే మా ప్రభుత్వం పట్ల మరి మా శాసనసభ్యులందరూ కూడా ప్రజల తాలూకు ఆలోచన విధానాన్ని మరి వారు చెప్పారు చాలా సంతోషం 90% ఇక్కడ సర్పంచ్ రాబోయే ఎన్నికల్లో గెలుస్తామని ప్రగాఢంగా నిర్ద్వందంగా మరి తెలియజేస్తున్నాం ప్రజలను కూడా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల్ని
मरी तालूका तपन पड़ना आये तालूका मैं आलोचने मैं दाखी अगुण मरी रेप जगे एन मैं अंदर ओटी ग्राम अभिवृद्धि को అదే అదే విషయాన్ని అందుకే ఇప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నారో సోదరుడు ఏమైతే టీడీపీ మేనిఫెస్టో మీద ఎన్నికల కమిషన్ తీసుకుందని మాట్లాడారో ఆ విషయం మీద కూడా ఆయన వచ్చి వైసీపీ పార్టీ ఎన్నికల కమిషన్కి వచ్చి మేము ఫిర్యాదు చేశాం. ఈ ఎన్నికలు చట్టపరంగా పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరగాలి, పార్టీ జెండా ఉండకూడదు, పార్టీ తాలూకా ఇది ఉండకూడదు, మేనం ఉండకూడదని చెప్పాం. ఎందుకు సాక్షాత్ ఎన్నికల కమిషనే నిన్న రోజున మరి వెహికల్ మీద వచ్చి బియ్యం పంపిణీ చేస్తాం, పేదలకు బియ్యం పంపిణీ చేస్తామంటే చేయడానికి వీలు లేదు, ఆ ఎన్ని దాని మీద ఆ పార్టీ రంగులు ఉన్నాయని చెప్పిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అటువంటి నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టో చేసినప్పుడు దాన్ని వచ్చి ఆయన వచ్చి ఆపడం కాదు, ఆ పార్టీ తాలూకు ఎన్నికల తాలూకా దీన్నే రద్దు చేయవలసిన అవసరం ఉంది. ఎన్నికల్లో పోటీ అర్హతని కోల్పోయేటట్లు ఆ ఎన్నికలకి అర్హులు కాదు, ఈ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు, ఈ ఎన్నికలు కాదు, ఈ ఎన్నికలు ఎలాగా కూడా ఈ ఎన్నికలు పార్టీ రద్దు కాదు, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆ పార్టీ తాలూకా మరి గుర్తింపునే రద్దు చేయవలసిన అవసరం ఉంది, వాళ్ళకి వారం చేయవలసి ఉంది. దాంతోపాటు ఏ రకంగా అయితే నిన్నటి రోజున లేని అధికారాన్ని వచ్చి మా మంత్రి గారి మీద ఆయనకి పరిధిలో లేని దాన్ని మా మంత్రి మీద ఏ విధంగా ఇంపోజ్ చేస్తారో ఇప్పుడు ఆయన పరిధిలో ఉన్న అంశాన్ని తెలుగుదేశం పార్టీ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టి న్యాయపరమైన చర్యను తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మరి మీ ద్వారా నేను ఎన్నికల కమిషన్ని డిమాండ్ చేస్తున్నాను. అంతేనా? హైకోర్టు తీర్పు చూస్తున్నాం. చట్టానికి అతీతంగా ఏదైతే ఎన్నికల నిబంధనలకు అతీతంగా ఎవరైతే ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టులు ఉపేక్షించడం అనేది మన హైకోర్టు తెలుస్తుంది. ఎన్నికల కమిషన్ నేనే సరదా అధికారం, నేనేం చెప్తే అదే విధానం, అదే రూల్ అంటే అది చెల్లదు. ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, ఓ చట్టం ఉంది, పంచాయతీ చట్టం ఉంది, దాంతోపాటు రాజ్యాంగ సవరణ చేసిన 72 అధికార చేసిన తర్వాత ఆ చట్టం ఉంది, దాని ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు అది తీసుకోవాలి, కానీ అవి కాకుండా ఇష్టారాజ్యంగా నా ఇష్టోచితంగా తీసుకుంటానంటే అది చెల్లే పరిస్థితి కాదు. ఆ విషయాన్ని నేను ఇవాళ న్యాయస్థానం కూడా చెప్పే కాబట్టి దాన్ని చూసిన తర్వాత అయినా సరే కొనవైపు వచ్చి ఒక బ్రాడ్ మైండ్తో దీర్ఘకాలికమైన ఆలోచనతో రాష్ట్ర ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకుంటూ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపే పరిస్థితుల్ని మరి ఎన్నికల కమిషన్ తీసుకోవాలని కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఓకే. ఇంతనే.